మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు సలార్ మూవీతో. 700 కోట్ల దిశగా సలార్ సినిమా దూసుకుపోతుంది. లాంగ్ రన్ లో సలార్ లో సాలిడ్ నెంబర్ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని బాక్సాఫీస్ వర్గాలు వారు నమ్మకంగా ఉన్నారు. సలార్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ప్రభాస్ తదుపరి సినిమా ప్రాజెక్ట్ కే కలిసి 2898 AD పై అంచనాలు అవకాశాన్ని అంటేలా ఉన్నాయి. మహానటి దర్శకుడు నాగాశ్విన్ దర్శకత్వం రూపొందుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రచారం చేస్తున్నారు. మొదట అనుకున్న ప్రకారం 2024 సంక్రాంతికి కలికి 2898 AD సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తి అవ్వకపోవడంతో పాటు VFX వర్క్ చాలా ఆలస్యం అవ్వబోతుంది. అందుకే 2024 సమ్మర్ కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ గత ఏడాదిలో ప్రకటించారు. ఇప్పుడు సమ్మర్ నుంచి పెద్ద పండుగ దసరాకి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మర్ వరకు షూటింగ్ పూర్తయినా కూడా VFX వర్క్ పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇండియన్ 2 సినిమాను ముగించిన కమల్ హాసన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ కలికి పాల్గొనుతున్నాడు. మొత్తానికి కలికి 2898 AD సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచే విధంగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఏది ఏమైనా 2024లో కలికి 2898 AD సినిమా విడుదల అవ్వడం మాత్రం పక్క. అది దసరాకే అవ్వచ్చు లేదంటే ఇంకా ఆలస్యం అవ్వచ్చు అంటూ ప్రభాస్ స్నేహితులు ఆఫ్ ది డే అంటూ ఆఫ్ ది రికార్డ్ కామెంట్స్ చేస్తున్నారు.